వెల్కమ్ టు బి9 న్యూస్ నిజమాయిజం. గత 7 నెలలుగా దేశ రాజధానిలో రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు తెలిపేందుకు భారత రాష్ట్రపతికి వినతి పత్రం అందించాలనే పిలుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపి స్థానిక తహసీల్దార్ పోతురాజుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు సకిలే సూర్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేసిన 3 రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత 7 నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ నందు రైతులు చేస్తున్న పోరాటాన్ని అణచివేయాలనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. 46 సంవత్సరాల క్రితం అత్యవసర పరిస్థితిని తలపించే విధంగా నేడు కేంద్ర ప్రభుత్వం దమనకాండకు అణచివేతకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. నేడు దేశంలో నిర్వహిస్తున్న రైతు ఉద్యమంతో పాటు కార్మికులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు చేసే ప్రతి ఉద్యమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అణచివేసేలా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ నిరంకుశ పాలన వ్యతిరేకిస్తున్న వారిపై దుర్మార్గమైన ఉపా చట్టం ఉపయోగిస్తూ ప్రజలను జైల్లో పెడుతూ మీడియాను భయభ్రాంతులకు గురిచేసి తమకు అనుకూలంగా మారుస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థపై దాడి చేయడం లాంటిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయడంతో పాటు రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల లేబర్ కోడ్ ఉపసంహరించుకోవాలని, కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదాయపు పన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయలు చెల్లించి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి.